ఈరోజు వీడియోలో మీకు కొన్ని అప్డేట్స్. రీసెంట్ టైంలో ప్రేక్షకుల ముందు బ్లాక్బస్టర్ నిలిచిన చిత్రం బేబీ. అయితే ఈ మూవీ యొక్క టీవీ గైస్ అయితే బయటకు వచ్చేసింది. ఫైనల్గా సాటిలైట్ రైట్స్ కోసం ఈ మూవీ యొక్క టీవీ గైడ్స్ ఈటీవీ దక్కించుకుంది. అయితే ఈ మూవీ 7 crore rupees సేల్ అయిపోయింది. ఇక టీవీ ప్రేమ్ ఎప్పుడవుతుందో చెప్పలేము, ఎందుకంటే ఈటీవీలో ఇంకా చాలా లేటర్ టెలికాస్ట్ అవుతుంది కాబట్టి. సెకండ్, రీసెంట్ టైంలో టైగర్ నాగేశ్వర యొక్క ఫస్ట్ టీజర్ని రిలీజ్ చేయడం జరిగింది, రవితేజ మాస్టర్కి అయితే అదిరిపోయింది. థర్డ్, పవన్ కళ్యాణ్ మరియు సాయిధరమ్ కాంబినేషన్ వచ్చిన మూవీ బ్రో అయితే ఈ మూవీ ప్రేక్షకు ముందు హిట్గా నిలిచి ఈ మూవీ బ్లాక్బస్టర్ నిలిచింది. అయితే ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో ఈరోజు నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. ఇక టీవీ ప్రీమియర్ అయితే సెప్టెంబర్ ఎండింగ్లో అవ్వచ్చు. నెక్స్ట్, స్టామాలో పల్కీ బంగారమాయ అనే సరికొత్త సింగల్ ఈరోజు నుంచి ప్రసారం కానుంది. ఈ విషయం నిలిచి లేట్ చేస్తే ఐఎమ్ సారీ. నెక్స్ట్, 27th యానివర్సరీ సందర్భంగా ఈటీవీ వాళ్ళు ఈటీవీ బలగం షోను నెక్స్ట్ వీక్ ప్రసారం చేయబోతున్నారు. అయితే ఈ షోలో ఈటీవీ ఫ్యాన్ మొత్తం రానున్నారు. నెక్స్ట్, జెమ్ టీవీలో నెక్స్ట్ సండే కాకపోయినా ఆ నెక్స్ట్ సండేకి మీటర్ అనే మూవీ టీవీ ప్రీమియర్ అవ్వచ్చు. బట్ ఈ మూవీకి అనుకున్నంత రేటింగ్ అయితే రాదు అని నా ఒపీనియన్. మరి మీకు ఏమనుకున్నారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్, టాటా ప్లే వాళ్ళు నెక్స్ట్ మంత్ కాకపోయినా ఆ నెక్స్ట్ మంత్లో కొన్ని రీజనల్ ఛానల్స్ యొక్క ప్యాక్స్ని యూటిలైజ్ అయితే మార్చబోతున్నారు. ఇంకా సబ్స్క్రైబ్ అయితే ఇది గమనించగలరు. నెక్స్ట్, ఎయిర్టెల్ డిజిటల్ టీవీ వాళ్ళు కూడా నెక్స్ట్ మంత్ కాకపోయినా ఆ నెక్స్ట్ మంత్లో అన్ని రీజనల్ ప్యాక్స్ యొక్క రేట్స్ అయితే మార్చబోతున్నారు, సబ్స్క్రైబర్లు గమనించగలరు. నెక్స్ట్, ఒక ఫన్నీ డిస్కషన్ మా టీం అయితే జరిగింది. అదేంటంటే డీడీ యాదగిరి మరియు డీడీ సబ్స్క్రైబ్ ఛానల్స్లను కూడా ఒక ప్రైవేట్ ఛానల్గా మార్చే ఎలా ఉంటుంది చెప్పాలంటే ఇది ఎప్పటికీ జరగదు, బట్ జరిగితే బాగుంటుంది. ఎందుకంటే ప్రాఫిట్ చేయడానికి బాగుంటుంది, వీళ్ళు షోస్ కనెక్ట్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. బట్ ఇది ఎప్పటికీ కాదు, ఎప్పటికీ వద్దు కూడా. నెక్స్ట్, జైలర్ మూవీ రిలీజ్ అయ్యి 10 డేస్ అవుతుంది. అయితే ఈ మూవీ మన తెలుగు స్టేట్స్లోనే 10 డేస్ నడిచింది. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో 35 crore వచ్చేసుకుంది ఈ మూవీ. నెక్స్ట్, మీకు తెలిసింది బిగ్ బాస్ 7 తెలుగు సెప్టెంబర్ 3 నుంచి గ్రాండ్ లాంచ్ కానుంది. నెక్స్ట్, మాకు ఒక నిజం తెలిసింది. అదేంటంటే ఫ్యాన్స్ జెమిటీ హిట్ మూవీస్ తీసుకోకపోవడానికి టాప్ రీజన్ ఏంటంటే వీళ్ళ జీఆర్పీ కూడా పడిపోయింది. అంటే జీఆర్పీ అంటే గ్రోసింగ్ రేటింగ్ పాయింట్, అంటే వీళ్ళ ఆదాయం కూడా పడిపోవడం వల్ల హిట్ మూవీ తీసుకోవడానికి ఛాన్సెస్ దొరకలేదు. నెక్స్ట్, ఈ నెల 29 నాడు నార్జున ఆల్ టైమ్ రొమాంటిక్ మూవీ మన్మధుడు 4K రిలీజ్ కానుంది. నెక్స్ట్, ఈ నెల 27 నాడు 7G బృందావన కాలనీ అనే చిత్రం కూడా 4K రీరిలీజ్కి సిద్ధంగా ఉంది. నెక్స్ట్, ఈ నెల 27 నాడు చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా మెగాస్టార్ పవర్ స్టార్ రామ్ చరణ్ యొక్క తుఫాన్ మూవీ కూడా చిత్రం కూడా 4K రీరిలీజ్కి సిద్ధంగా ఉంది. బట్ అప్పుడైతే ఫ్లాప్ అయింది, ఇప్పుడు హిట్ అవుతుందో లేదని చూడాలి. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇది మా సబ్స్క్రైబ్ కోసం హ్యాష్ ప్రభాస్ క్రితిష్ సిరీస్ బ్రో, ప్లీజ్ వీరైతే ఈ ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసుకో. ఎందుకంటే నువ్వు అడిగిన క్వశ్చన్స్కి నా దగ్గర సమాధానం లేదు, పైగా ప్రభాస్ పక్క అప్కమింగ్ మూవీస్ దగ్గర నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ప్లీజ్ బ్రో, వీళ్ళైతే నా ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసావు కానీ ప్లీజ్ కమెంట్ మీద కమెంట్స్ ఎక్కువ పెట్టకపో, నేను జవాబు ఇవ్వలేకపోతున్నాను. ప్లీజ్ ఏమనుకోదు, నా ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసుకో.